సిద్దిపేట జిల్లా ముండ్రాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కమలాకర్ రెడ్డి. కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో 15 సంవత్సరాలుగా సర్పంచ్గా పనిచేశాను. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను చూసి గ్రామ సంఘాలు, ప్రజలు, యువకులు పూర్తి మద్దతుతో, ఆశీర్వాదంతో నామినేషన్ వేయడం జరిగిందని కమలాకర్ రెడ్డి మాట్లాడారు. ముండ్రాయి గ్రామానికి సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. నేను గతంలో 15 సంవత్సరాలు కూడా ఈ గ్రామానికి సర్పంచ్గా ఉండింటి. ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని సందర్భాల బట్టి నేను కొద్ది రోజులు, ఒక 23 ఇయర్స్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే హైదరాబాద్లో ఉండడం జరిగింది. పిల్లల చదువుకి కానీ దీనికోసం ఇప్పుడు ఇక్కడ అందరు యువకులు కలిసి ఒక 250-300 మంది యువకులు నాకు హైదరాబాద్కి వచ్చి, మీరు తప్పనిసరి ఈసారి రావాలి, ఓసీ అయింది కాబట్టి, ఇప్పటి నుంచి జరిగినటువంటి ఈ రిజర్వేషన్స్ కారణమే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క పనితీరే కావచ్చు, ఈ వచ్చే యంగ్ జనరేషన్కి జనరల్గా యంగ్స్ను ప్రిపేర్ చేస్తారు. ఇందులో డిఫరెంట్ ఏంటంటే, నేను నవ్ ఐఎమ్ 62 ఇయర్స్, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఏజ్ 62 కానీ మీ ఆలోచన 26 అంటున్నారు అని రమ్మని నన్ను కాంటాక్ట్ చేయించమన్నారు. వాళ్ళు భారీ మెజార్టీతో వాళ్ళు గెలిపిస్తున్నామని వాళ్ళు ప్రామిస్ చేసారు. ఇంకా నాకు గ్రామంలో ఉండే సంబంధాలు వేరే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే మా బ్యాచ్ వాళ్ళు కూడా కానీ మిడిల్ బ్యాచ్ వాళ్ళు కూడా, దే ఆర్ వెరీ హ్యాపీ టు సే, వాళ్ళు చాలా సంతోషం ఉందని. ఒక పండుగ వాతావరణం, ఈరోజు సంక్రాంతి, రేపుడు సంక్రాంతి కూడా ఇక్కడ పండుగ వాతావరణం. జనరల్గా మనం ఆంధ్రాలో చేసినట్టు మనం ఇక్కడ చేయము, ఏదో సింపుల్గా చేసుకుంటాం కానీ ప్రతి యువకుడు కూడా వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం లాగా ఉంది. బహుశా నేనేమనుకుంటున్నా అంటే, యువకుల ప్రోద్బలం, వాళ్ళ ఇళ్ళల్లో ఉండే ఓట్లు కానీ, ప్రజల యొక్క అప్పుడు చేసిన అభివృద్ధి కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ గెలిపిస్తామని ఆశతో రమ్మంటేనే నేను వచ్చి ఇక్కడ నామినేషన్ వేసిన. ఇప్పుడు చూద్దాం మరి, వాళ్ళందరూ ఆశీర్వాదం నాకు ఇస్తారా లేదా అనేది మనం వి హ్యాస్ టు వెయిట్. గతంలో ఏ సంవత్సరంలో చేశారు? 3 సార్లు. 3 సార్లు నేను చేయడానికి ఎప్పుడంటే 3 సార్లు చేయలేదు. ఐ కాంటెస్టెడ్ 2 టైమ్స్ బట్ బై ది